వరద బాధితులకి మీకు అందరూ కూడా చేతులు ఎత్తేసాడా లేదా ముఖ్యమంత్రి? ఏమైనా ఇచ్చాడా మీకు? అన్ని రహస్యంగా పంపించాడంట కదా, ఇంటింటి పంపించాడంట కదా, పంపించాడా? నాలుగు టమోటా పంపించాడు, నాలుగు బంగాళాదుంపలు పంపించాడు, నాలుగు ఉల్లిపాయలు పంపించాడు, అది కూడా చెడిపోయినట్టు కూడా పంపించాడు, కుళ్ళిపోయినట్టు పంపించాడు. అవునా పంపించాడా లేదా? మరి ముఖ్యమంత్రి బాధ్యత అయిపోయిందా లేదా? ఎవరన్నా కానీ ఇంట్లో మీ అందరినీ చూస్తున్నా, మీ ఫ్యాన్ కూడా బురద పట్టిందా? బీరువాళ్ళకు పట్టిందా? గోడలకు పట్టిందా? రోడ్లో కూడా బురదుందా? అంటే ఇల్లు చూసుకోవచ్చు కదా, ఎంత బురదుందని? అన్ని కడుక్కోవాలా? కడుక్కోవాలంటే ఖర్చు అవుతుందా? అవుతుందా లేదమ్మా? ఏమన్నా దేవుడికి ఏమన్నా పూజ చేసి వచ్చి కడిగేస్తాడా? శ్రీరాముడిని మొక్కుంటే ఎవరు కడిగేస్తాడా? మీరే కడగాలి కదా. ఎంత ఇచ్చారమ్మా డబ్బులు? ఎంత ఇచ్చారు డబ్బులు? ఏ తమ్ముడు 2000. ఎంతమందికి? అందరికీ 2000. ఒకరుంటే 1000, ఏమన్నా కాదా? 5 మంది ఉంటే కూడా ఎంత? 2000. ముఖ్యమంత్రి తెలివైనడా, మీరు తెలివైనడా? ఒకరుంటే 1000, 5 ఉంటే కూడా 2000. ముఖ్యమంత్రి ఎంత తెలివైనడా? అంటే మనం మాత్రం తెలియలేనోళ్ళం. రేపు ఎలక్షన్ వస్తే 3000 ఇస్తారు కావాలంటే మీ ఓటు కోసరం. అక్కడ ఓటు కావాలి, ఇక్కడ మాత్రం ఓటు అవసరం లేదు. కాబట్టి అవసరం తీరిన తర్వాత మీరంటే లెక్కలేని తనం ఈ ప్రభుత్వానికి.